మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పేపే ముక్కనుమ. సంక్రాంతి పండుగలో 4వ రోజును ముక్కనుమ అంటారు. ఈ రోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని తమను రక్షించమని వేడుకుని బలిస్తారు. ఈ రోజున నాన్ వెజ్ తింటారు, అందుకే ఈ రోజుకు ముక్కల కనుమ ముక్కనుమ అనే పేరు వచ్చింది. అదేనండి ముక్కనుమ. పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు ఈ రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు, అందుకే ముక్కనుమ రోజున నాన్ వెజ్తో మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపుతారు. కొందరైతే ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదంటారు, కానీ దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు. సాధారణంగా కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు. కొందరైతే ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో వేసే రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలిసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. అసలు ముక్కనుమ అనేది శాస్త్రాలలో లేదని ఎవరో తీసుకుని వచ్చి కనుమకు అతికించారని అలా అలా ప్రచారంలోనికి వచ్చిందని అంటారు. మరో వాదన ప్రకారముగా ముక్కనుమ అనేది ఉందంటారు. ఈ రెండు వివాదాల మధ్య ఈ పండుగ కొన్ని చోట్ల జరుపుతూ ఉన్నారు, మరి కొన్న చోట్ల వదిలివేస్తూ ఉన్నారు. అయితే పండుగలకు సంబంధించి అనవసర వివాదాలు వాదనలు పెట్టుకునే కన్నా మీరు విశ్వసిస్తే జరుపుకోండి, లేదంటే వదిలివేయండి. అంతేగాని మనకు తెలిసింది మాత్రమే వాస్తవం అన్నట్టు వాదనకు దిగటం ఎంతమాత్రము సమర్థనీయం కాదన్నది తెలుసుకోండి అంటారు పండితులు. అయితే సంక్రాంతి పండుగలో చివరి రోజైన ఈ ముక్కనుమ రోజు సాయంత్రం 7లోపు కుక్క కనిపిస్తే మర్చిపోకుండా ఈ పని చేయండి చాలు, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ముక్కనుమ రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రసాదిస్తాయి. కుక్కలు వాసన చూసి దేన్నైనా సరే పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాలలో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సున్నితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు. కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోను అవ్వటము జరుగుతుంది. మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతున్నాం అంతే. కానీ జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. కుక్కల విషయంలో గిరికుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు.
కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుంది. ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను పసిగట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. దీని వెనుక ఒక కారణం ఉంది. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలుగుతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమభటులు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉంటారు. వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరుగుతుందని ముందుగా హెచ్చరించేందుకు బిగ్గరగా ఏడుస్తుంది. ఈ ఏడుపునే మన పెద్దలు అపశకునంగా భావించేవారు. అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. కుక్కలు మన ఇళ్ల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీధి కుక్కలు పగటిపూట రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. కొన్ని వీధి కుక్కలకు ఆహారం లేక బక్కచిక్కిపోయి వీధుల్లోనే చనిపోతూ ఉంటాయి. వాటిని చూస్తే చాలా జాలి వేస్తుంది. అలా ఆహారం దొరకక అలమటించే కుక్కలకు ఏ రోజు ఆహారం పెట్టినా విశేషమైన ఫలితం వస్తుంది. ప్రతిరోజు ఎవరైతే కొంచెం అన్నాన్ని వీధి కుక్కలకు పెడతారో అలాంటి వారికి సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ప్రమాదాలు జరగవు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ప్రత్యేకించి ముక్కనుమ రోజు సాయంత్రం 7 చీకటి పడేలోపు లేదా రాత్రి సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక పరిహారం చేయండి చాలు, మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ ముక్కనుమ రోజు వీధి కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలిచి పెరుగులో అన్నం కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి. ఒక్క వీధి కుక్కకు పెట్టవచ్చు లేదా వీధిలో ఉండే కుక్కల గుంపుకు పెట్టవచ్చు. మీ ఓపికను బట్టి ఎన్ని కుక్కలకు అయినా సరే పెరుగన్నము పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన అన్నం ఆ కుక్కలు తింటున్నప్పుడు అక్కడే నిలబడి మా ఇంటిలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, పీడలన్నీ ఈ రోజుతో పోవాలి, కష్టాలన్నీ ఈ రోజుతో పోవాలి, మా జీవితాలు అద్భుతంగా మారాలని సంకల్పం చెప్పుకోండి. కుక్కలు అన్నం తినేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చివేయండి. ఇలా ముక్కనుమ రోజు కుక్కలకు పెరుగన్నం పెడితే చాలా మంచిది. పెరుగు దొరకని వారు గారెలు కానీ మీరు వండిన అన్నం కూరలను కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు. ముక్కనుమ రోజు ఇలా కుక్కలకు ఆహారం పెట్టి సాయం చేసిన మీ జీవితంలోని సమస్యలు కష్టాలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్కనుమ రోజు పగటిపూట కానీ లేదా రాత్రిపూట కానీ కుక్క ఏ సమయంలో కనిపించినా ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది. వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. కుక్క కుడికన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి. కుక్క ఏదైనా ప్రదేశంలో కూర్చుని కుడికాలుతో తల గోక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది. బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తి కష్టం కలుగుతుందని అర్థము. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థము. కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారిని మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరుగుతుందని అర్థము. కుంటి కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థము. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకి కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.